గతంలో రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని ఈ గ్రహాల గురించి చూసినాం. ఈరోజు వచ్చి బుధుడు. ఈ బుధుడు అనేవాడు వచ్చి ఏమంటే సంబంధం లేని ఇద్దరిని కలిపే ఏ విషయమైనా బుధుడి కిందికి వస్తాడు. పోస్టల్, ఎస్టిడి, కొరియర్, డీలర్షిప్. ఇప్పుడు తయారు చేసేవాడు ఎవడో, ఇక్కడ కొనేవాడు ఎవడో, మధ్యలో ఉండే డీలర్ ఏం చేస్తాడో వాళ్ళిద్దరిని కలుపుతాడు. అర్థమైందా? మ్యాట్రిమోని కావచ్చు, పెళ్లి బ్రోకర్ కావచ్చు, ఇంటి బ్రోకర్ కావచ్చు, అందరూ బుధుడి కిందికి వస్తారు. అలాగే అది సింపుల్ కార్డ్ పెట్టిన ఇద్దరిని కలిపేది, ఏదైనా బుధుడి కిందికి వస్తాడు. ఆ తర్వాత అకౌంట్స్ ఆడిటింగ్. మెయిన్గా బుధుడు గురించి చెప్పాలంటే ఏమా, కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని సేకరించడం. అది ఎవరు చేస్తారు? విలేకరులు చేస్తారు. అదే మాదిరి స్టోరింగ్ ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని సేవ్ చేసుకోవటం. ఇప్పుడు ఈ ఫోను, ఈ వీడియో సేవ్ చేసుకుంటా ఉన్నా. అదే మాదిరి ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు బీపీఎల్ సర్వే అని ఇంటింటికి వచ్చి సర్వే చేసినారు కదా, ఆ సర్వేనంతా వచ్చేసి వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. దీంట్లో వితంతువులు ఎంతమంది, డైవర్సీలు ఎంతమంది, సొంత ఇంట్లో ఉండే వాళ్ళు ఎంతమంది, బాడగిళ్ళల్లో ఉండే వాళ్ళు ఎంతమంది, ఇది ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఏమరా అంటే కోఆర్డినేటింగ్ ది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు బీపీఎల్ సర్వే మాత్రం పెట్టుకుంటే సరిపోదు, సెంట్రల్ గవర్నమెంట్ది ఒక సర్వే ఉంటుంది, ఎవడో ప్రైవేట్ సంస్థ ఒక సర్వే చేసి ఉంటాడు. ఇది అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసేది బుధుడి కిందికి వస్తుంది. ఇప్పుడు దీన్ని జ్యోతిషానికి కారకుడుగా చెప్తున్నారు. ఎందుకు? జ్యోతిషం కూడా అంతే, సంబంధ అసంబంధం లేని విషయాలన్నింటినీ కూడా మనము తెలిసిపెట్టుకొని వాటిని అన్నింటినీ క్రోడీకరించి ఇక్కడ అప్లై చేసి ఆ రిజల్ట్ రాబట్టాను. కాబట్టే వచ్చి దాన్ని జ్యోతిషాన్ని బుధుడి కింద పెట్టినారు. ఓకే, ఇప్పుడు ఆ తర్వాత వ్యాపారం. వ్యాపారం కూడా అంతే కదా, ఆ వస్తువు ఎవడిదో మనం అమ్ముతూ ఉంటాం, వినియోగదారుడిని ఆ మ్యానుఫ్యాక్చరర్ని కలుపుతూ ఉంటాం. కాబట్టి వ్యాపారం. దూత. దూత అంటే చెప్పాల్సిన పనేలే, వాడు చెప్పింది వీడికి చెప్తాడు, వీడు చెప్పింది వాడికి చెప్తాడు, అంటే ఇద్దరిని కలుపుతాడు కాబట్టి. అదే మాదిరిగా వైశ్య. వైశ్య అంటే వ్యాపారమే కదా. నెక్స్ట్ రచన. రచన కూడా అంతే. ఇప్పుడు మీకు టైంపాస్ కావాలంటే వాడు పరచూరి గోపాలకృష్ణ అని ఉంటాడు కదా, స్టోరీ డైలాగ్ రైటర్, వాడు ఏదో ఒక లేటెస్ట్ సినిమాలో ఒక డైలాగ్ రాసినాడు, ఏంది కంటి చూపుతో చంపేస్తా అని. ఆ మాట ఎట్లా వచ్చింది నాకు అని వాడు ఆలోచిస్తాడు. ఆలోచిస్తే వాడికి అర్థమే కాలే. ఈ రామాయణంలో ఈ అశోకవనంలో సీత ఉంటుంది కదా, అప్పుడు ఆంజనేయ స్వామి పోయి ఆడ దూపుతాడు కదా, అప్పుడు కొన్ని వర్ణనలు ఉంటాయంట. ఆయన తోక తిప్పిందని కొందరు చచ్చిపోయినారు, ఆయన అర్చిందని కొందరు చచ్చిపోయినారు, ఆయన ఇట్ట అన్నప్పుడు కొందరు చచ్చిపోయినారు అని ఉండదు. అయినా కానీ ఆయన కంటి చూపుతో చచ్చిపోయినారనే మాటలే, ఇంక ఎట్రా వచ్చింది ఇది అని ఆలోచిస్తాడు వాడు. ఆలోచిస్తే అప్పుడు వాడికి గుర్తుకొస్తుంది, నాదేశం అని ఒక సినిమా ఇంట్రామర్ అని, దానికి ఏదో ఇది పాట ఏదో షూట్ చేసుకుని డౌన్ అవుతూ ఉంటారు ఊటీలో నుంచి. డౌన్ అవుతా ఉంటే మరి ఇంటర్వల్ దాకా ఫైట్ అయ్యలేదు, ఒక ఫైట్ పెడితే బాగుంటుంది అంటాడు ప్రొడ్యూసర్. ఇంట్రామరావుడు కూడా ఏముంది లే బ్రదర్ చేస్తాం ఎవరితో అంటాడు. గిరిబాబు పేరు చెప్పినట్టుంది. అప్పుడు ఇంట్రామరావు చెప్తాడు, ఏంది బ్రదర్ కట్టెవరా చేస్తే చచ్చిపోతాడు, వాళ్ళతో ఏంది ఫైట్ అన్నాడు అంట. అంటే ఎప్పుడో జరిగిన విషయాన్ని వాడు బాలకృష్ణ సినిమాలో పెడతాడు. అది రచన అంటే. రచన అంటే ఏమి? సమాజాన్ని పరిశీలించటం, మన చుట్టూ ఉన్న పరిసరాలు, మనుషులు, వాళ్ళ వ్యవహార శైలి,
అంతా కూడా పరిశీలించటం, పరిశీలించి దేన్ని ఎక్కడ ఎప్పుడు వాడాలనో వాడటం, అది రచన. కాబట్టి రచనకు అధిపతి బుధుడు. ఇప్పుడు మన విలేకరులు ఏమా, వాడు పాపం నాయకుడు ఒక గంట సేపు ప్రసంగం చేసి ఉంటాడు, వీడు నిద్రపోతా ఉంటాడు. వాడేదో వాడు మనిషే కదా నాయకుడు కూడా, వాడేదో ఒక పనికి మాలిన మాట చెప్పుంటాడు, నన్ను గౌరవించండి కావాలంటే నా ప్రత్యర్థులను నరకండి అని చెప్పుంటాడు. ఈ ముంట ఏం చేస్తాడు, ఫస్ట్ దాన్ని ఎత్తి టైటిల్లో పెడతాడు. అది కాదు రిపోర్టింగ్ అంటే. బుధుడు మన జాతకంలో శుభఫలంగా ఉంటే మనము ఎన్ని చెడ్డ విషయాలు చూసినప్పటికీ దాంట్లో నుంచి మంచి విషయాన్ని తీసుకుంటాం. మన మనసులో మాట ఎదుటి వాళ్ళకి నొప్పి కలగకుండా, బాధ కలగకుండా నవ్వుతూ నవ్విస్తూ చెప్పగలుగుతాం. అది బుధ బలం. కమ్యూనికేషన్కి బుధుడు మెయిన్. ఈ రచనలు, కవితలు ఇవి అన్నీ కూడా బుధుడి కిందకే వస్తాయి. ఇప్పుడు కొన్ని రచనలు పనికి మాలిన రచనలు ఉంటాయి. ఇప్పుడు యుద్ధంలో సులోచన అని ఒక రచయిత్రి ఉంది, ఆమె కథలో హీరోలంతా ఎంత పొడు ఉంటారు, ఉంగరాల జుట్టు జుట్టు ఇట్లా పడుతుంది, మళ్ళీ దాన్ని చూస్తే ఏ మెసేజ్ ఉండదు. అట్లాంటివి శుక్రుడి కిందికి వస్తుంది, పొద్దుపోవాలి కదా టైం పాస్. కానీ బాగా ఒక మంచి వ్యాసం ఉంది, నాన్ ఫిక్షన్ ఉంది, లేదు ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ ఏదో రాస్తాడు కదా విజయానికి ఐదు మెట్లు అది ఇది, అట్లాంటివన్నీ కూడా బుధుడి కిందికి వస్తాయి. ఆ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. పైకి చూసేదానికి అన్నీ ఒకటే కదా. ఇప్పుడు అడవులో ఉండే పులిని టైగర్ అంటాము, ఇంటికాడ ఉండే కుక్కని టైగర్ అంటాము, రెండింటికి తేడా ఉంది కదా. ఆ తేడా మనం గమనించగలగాల. ఇప్పుడు ఏం లేదప్పా, నువ్వు కారు కొంటావు ఏమి, దాన్ని ఏసీ చేసి ఏసీ చేసి సొంతానికి వాడుకుంటా ఉంటావు, అది శుక్రుడి కిందికి వస్తుంది. ఇదే కదా ఒక వ్యాపారస్తుడివి, మీ హెడ్ ఆఫీస్లో నుంచి ఎవడు వచ్చినా వాడి కారు ఇచ్చి తిరుపతికి పంపించేది, కాళహస్తికి పంపించేది చేస్తావు, అప్పుడు అది బుధుడి కిందికి వస్తుంది. అర్థమైందా? అట్లా ఒక వస్తువుని నువ్వు ఎట్లా వాడతావో దాన్ని బట్టి దాని కారకత్వం మారిపోతుంది. ఇప్పుడు ఇది భార్య గురించి ఏదో ఒక ఇది వస్తుంది, కార్యేషు మంత్రి కరణేషు దాసి అని ఇదేమి. ఇప్పుడు ఒక జాతకుడు తన భార్యని ఎలా చూస్తాడు దాన్ని బట్టి ఆమె కారకత్వం మారిపోతుంది. అర్థమైందా? నువ్వు ఆమెని దాసి కింద చూసినావు అనుకో, ఆమె శనికారకం. భోజేషు మాత అంటాడు, నువ్వు ఆమెని తల్లిలాగా భావిస్తావు అనుకో, అది శుక్రకారకం. అట్లా మారిపోతుంది. ఇది ఒకటి. ఆ తర్వాత వైద్యము, వైద్యం కూడా అంతే. ఇప్పుడు మానవ శరీరం అనేది చాలా కాంప్లికేటెడ్. మైండ్ శరీరాన్ని ప్రభావిస్తుంది, శరీరము మైండ్ని ప్రభావిస్తుంది, ఈ శరీరాన్ని పరిసరాలు ప్రభావిస్తాయి, అవునా కదా. కాంప్లికేషన్స్, రకరకాలైన కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎన్నో సమాచారాలను వాడు క్రోడీకరించి కదా, నువ్వు ఏం పని చేస్తావు, నైట్ డ్యూటీ చేస్తావా, డే డ్యూటీ చేస్తావా, కాటన్ ఇండస్ట్రీలో ఉంటావా, అవునా కదా. వీడి చుట్టేవాడు ఉంటాడు, ఇట్లా పెట్టి చూస్తాడు, ఏం పని మా చేస్తారు, వీడి చుట్టాం స్వామి, అయిపోయా, ఏమే నువ్వు పోయి స్ఫుటం టెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి వైద్యం అనేది బుద్ధి కిందికి వచ్చింది. అదే మాదిరి మేనమామ, ఈ మేనమామని వచ్చి బుధుడికి పెట్టినారు. ఇది వచ్చి ఎట్లా అంటే, మామూలుగా ఇప్పుడు మన ఇంట్లో మన పేరు ఫస్ట్ నాయన పేరు పెట్టుకుంటాం కదా. మా నాయన పేరు సుందరేశన్ అంటే నేను ఎస్ ఎస్ పురుగన్ అని పెట్టుకుంటాను. దీన్ని పితృస్వామ్య సమాజం అంటారు. అంటే ఒక కుటుంబానికి తండ్రి లీడర్గా ఉంటాడు, తండ్రి చెప్పినట్టు జరిగిపోతూ ఉంటుంది, దాన్ని పితృస్వామ్య సమాజం అంటారు. కానీ ఒకప్పుడు మాతృస్వామ్య సమాజం ఉండింది, అంటే అక్కడ తల్లే మెయిన్ అన్నమాట, తండ్రి అనేవాడు లెక్కలో లే. మాతృస్వామ్య సమాజం, ఆమె స్త్రీ కాబట్టి ఆమెకి సోదరుడు ఉంటాడు,
వాడే ఆమెకి అంత. ఈమెను ప్రపంచంతోనూ సమాజంతోనూ ఏమి ఇతర బంధువర్గాలతోనూ కలిపేది తమ్ముడే మేనమామ. కాబట్టి ఆ మేనమామను బుధుడికి కారకంగా చెప్తాడు. ఆ తర్వాత చర్మము, అండము, కీళ్ళు. ఇప్పుడు ఒకటి జాతకంలో బుధుడు దెబ్బతింటుంటే ఈ మూడింటికి సంబంధించిన ప్రాబ్లం వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వాడికి ఇది ఉంది కదా ముఖచర్మ, అంటే వాడి జాతకంలో బుధుడు దెబ్బతిన్నాడు, వాడికి ఆ కమ్యూనికేషన్లో ప్రాబ్లం ఉండాల ఏమే. దానికే వాడు స్టార్టింగ్లో యాంత్రికంగా మాట్లాడుతూ ఉంటుంది, గుర్తుందా? స్లోగా మాట్లాడు, స్లో కాదు, దాంట్లో రుచి ఉండదు, పచ్చి ఉండదు, ఇది అప్ అండ్ డౌన్సే ఉండదు. కానీ వాడికి మళ్ళీ ఎవడో చెప్పినట్టుంది నువ్వు బాగా ఆవేశపడి మాట్లాడు అని, అది ఇంకా దరిద్రంగా ఉంది. అట్లా అంటే నీ జాతకంలో బుధుడు బాగుంటే నీ కమ్యూనికేషన్ బాగుంటుంది, నీ చర్మము ఆరోగ్యంగా ఉంటుంది. అదే మాదిరి ఈ అండాలు కానీ కీళ్ళు కానీ, కీళ్ళు అనేది ఎందుకు ఏడ పెట్టినాడు? ఈ భాగాన్ని కలిపేది కీళ్ళు కాబట్టి బుధుడు కింద. ఇది మెడికల్గా కూడా ఇది నిజం. ఇప్పుడు ఒక అతను ఉంటాడు బా, ఇప్పుడు మామూలుగా మనమే ఉంటాము, ఏంటి రామారావు బూతులు మాట్లాడినాడు అంటాడు. ఇప్పుడు నాబోటి వాళ్ళు ఆయన దేవుడు అది కృష్ణుడు అది ఇది అనుకుని ఉంటాం, వాడు ఎవడో బూతులు మాట్లాడినాడు అని చెప్తే ఏమవుతుందంటే అది జీర్ణించుకోవటం కష్టతరం అవుతుందన్నమాట. అప్పుడు అది అట్లే మైండ్లో ఉండి 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 ఏమవుతుందంటే స్కిన్ ప్రాబ్లం వస్తుంది. స్కిన్ ప్రాబ్లం వచ్చేదానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నువ్వు పళ్ళు కట్టుకున్నావు అనుకో, స్కిన్ ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే అది పర వస్తువు కదా, నీ శరీరంలో పర వస్తువుని అంగీకరించే ఇది తక్కువగా ఉంది. కాబట్టి నీకు కొత్త పళ్ళు పెట్టగానే చర్మం ట్రబుల్ ఇస్తుంది. అదే మాదిరి కమ్యూనికేషన్. ఇప్పుడు మీరు ఇద్దరు ఉంటారు, నేను మాట్లాడుతూ ఉంటా. ఇప్పుడు కొత్తగా ఒక స్టూడెంట్ వచ్చినాడు అనుకో, రాగానే నేను అని అయిపోయినాను అనుకో, నా జాతకంలో బుధుడు బాగలేదు. కొత్త వాళ్ళతో కలుసుకోవటం, పరిచయం చేసుకోవటం, వ్యవహరించటం, ఇవన్నిటికీ బుధుడే ముఖ్యం. బుధుడు బాగుంటే అది కమ్యూనికేషన్ బాగుంటుంది. అది లేనోడికి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత సంఘాలు, ఇంకా చెప్పాల్సిన పనిలే. ఇప్పుడు ఎవరో అమలత్తులు ఉంటారు కదా, ఎంతమంది మా గ్రూప్కే 10 మంది ఉంటారు. వాళ్ళు ఎవరెవరో ఉంటారు, వాళ్ళని ఒక ఆమె కలుపుతారు కదా, ఒక సంఘమిత్ర అని ఒక ఆమె ఉంటుంది. ఈ టైప్ కలపడం, కోఆర్డినేట్ చేయటం అంతా గురుకి వస్తుంది. అదే మాదిరి విద్య. విద్య అంటే విద్య ఏం చేస్తుంది మనిషిని? ఏం అభివృద్ధి చేస్తుంది? ఎట్లా జరుగుతుంది అభివృద్ధి? విద్య అనేది గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని ఒక పాయింట్లో కలుపుతుంది, అవునా కదా? ఇప్పుడు హిస్టరీలో గతం చదువుతాం, ఎకనామిక్స్లో ప్రసెంట్ చదువుతాం, సివిక్స్లో ప్రసెంట్ చదువుతాం. అప్పుడు నీలో ఫ్యూచర్ గురించిన ఆలోచనలు ఎక్కువ. ఏం రాయి ప్రజాస్వామ్యము, ఎంట్రామారావు పేరు చెప్పి ఎమ్మెల్యేలు గెలవడం ఏంది, మళ్ళీ ఎమ్మెల్యే ఇది ఎన్టీఆర్ పేరు చెప్పులు వేయడం ఏంది, దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా? అప్పుడు నువ్వు ఏదో లైబ్రరీలో చదివేదో, గూగుల్లో సెర్చ్ చేసేదో చేస్తే అప్పుడు ఆడ వస్తుంది, ఇది ఇండైరెక్ట్ డెమోక్రసీ, డైరెక్ట్ డెమోక్రసీ ఒకటి ఉంది కదా. ఇప్పుడు తామాషా పద్ధతి అని ఒకటి ఉంటుంది. అట్లా విద్య అనేది గతం మీద, వర్తమానం మీద, భవిష్యత్తు మీద నీకు అవగాహన కల్పిస్తుంది. అదిదా విద్య అంటే కలుపుతుంది, నిన్ను సమాజంతో కలుపుతుంది. విద్య లేకపోతే ఏమవుతుంది? వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు
వీడు చదువుకోలేదు అనుకో, వీడికి ఏం అర్థం కాదు, మైండ్ బ్లాంక్ గా ఉంటది. పోరా వాళ్ళు ఏదో వాళ్ళు ఉంటారు అని చెప్పేసి ఆ తర్వాత విష్ణువు అంటే ఆ బూటికి సంబంధించిన దేవుడు జాతకంలో బుధుడు బాగా విష్ణువు పూజ చేసేదో ఇది ఈరోజు బుధుడికి సంబంధించింది.